హరీష్ అకాడమీ 12వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ 599 రూపాయలు మాత్రమే. గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ 599 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 16 వరకు మాత్రమే. లెజెండరీ ఫ్యాకల్టీ చే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా ఆ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇటీవల కాలంలో లాస్ట్ 6 మంత్స్ నుండి 1 ఇయర్ మధ్య కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా చూడండి. ఈరోజు అలాంటి ఒక టాపికే ఐఐటీస్. ఐఐటీ సంబంధించి ఎవ్రీ వీక్ కనీసం 2x or 3x మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఐఐటీస్లో ఒక ఐఐటీ, మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక ఐఐటీ, ఐఐటీ తిరుపతి వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి. దేనికి సంబంధించి అంటే, ఒక ఫుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఐఐటి తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఫుడ్ ఇంక్యుబేషన్ సెంటర్, సో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో ఒక మైల్ స్టోన్గా చెప్పొచ్చు. ఇటీవల భారతదేశంలోని ఏ ఐఐటిలో ఫుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అంశం వార్తల్లోకి వచ్చింది అంటే ఐఐటి తిరుపతి. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, ఐఐటీస్కి సంబంధించి నేరుగా హెడ్డింగ్ పైన క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి సంబంధించి ప్రొసీజరల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఏవి అడగట్లేదు. డైరెక్ట్గా బ్లాంక్గా ఈ హెడ్డింగ్ పైన అడుగుతున్నారు పోటీ పరీక్షలో. రీసెంట్గా ఏపీలో ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఈ ఇయర్ ప్రారంభంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కానివ్వండి, అండ్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఇతర ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేరుగా హెడ్డింగ్ పైన చూసుకోండి. సో ఒక ఫుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంట? ఐఐటి తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీఎఫ్పిఎస్ అంటాం. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు ఎవరితో కలిసి? ఐఐటి తిరుపతితో కలిసి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతితో కలిసి ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఎంత మొత్తంలో దీనికి సంబంధించిన ఖర్చు పెట్టబోతున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎంత అంటే, దాదాపు 2.60 crores, 2.6 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఒక ఫుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఐఐటి తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ నిధిని కూడా, ఈ గ్రాంట్ని కూడా ఏ పథకంలో భాగంగా ఖర్చు పెడుతున్నారంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక పథకం ఉంది, అది గుర్తుంచుకోండి. ద గ్రాంట్ ఫ్రమ్ ద సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి, అండర్ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి గారి పేరిట ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ ఏదైతే ఉంటుందో, ఈ ప్రోగ్రాంలో భాగంగా 2.60 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో, గ్రాంట్తో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు మరియు ఐఐటి తిరుపతి వారు ఐఐటి తిరుపతిలో ఒక ఫుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఒక కీలకమైన మైల్ స్టోన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇది ఐఐటికి సంబంధించి. రీసెంట్గా మీకు ఐఐటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు నేను ఒక లైవ్ సెషన్లో కూడా ఇచ్చాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఐఐటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఇచ్చాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికీ ఐఐటిస్ పైన ఒక 2-3 సెషన్స్ తీసుకున్నాను నేను, ఒకసారి చూడండి. ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని కంపైల్ చేస్తూ వీడియోస్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఈరోజు ఓన్లీ ఐఐటి తిరుపతి గురించి చెప్పాను. అలా ఐఐటీస్కి సంబంధించి రీసెంట్గా వార్తలు నిలిచిన
అంశాలన్నింటినీ కూడా కంపైల్ చేస్తూ చెప్తున్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు అందులో నుండి ఖచ్చితంగా ఒక్కొక్క వీడియో నుండి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి. ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ లైవ్ సెషన్స్లోను రికార్డింగ్ వీడియోస్ రూపంలోనూ తీసుకొస్తున్నాను. సో ఒక్కసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిన్నటి రోజున కూడా జిఏ ట్యాగ్స్ పైన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చాను, ఈ సంవత్సరంలో వార్తలు ఇచ్చిన అన్ని జిఏ ట్యాగ్ ప్రోడక్ట్స్ గురించి. సో చూడండి ఒకసారి. సో ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా మీకు అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉంటుంది ప్రోడక్ట్ని గుర్తుంచుకోండి, ఆంబర్ గ్రిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మీరు నిన్నటి పేపర్లో కనుక ఈరోజు పేపర్లో కనుక అబ్జర్వ్ చేస్తే అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా సముద్ర సరిహద్దు ఉన్న రాష్ట్రాలలో కోస్టల్ స్టేట్స్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తాయి ఆంబర్ గ్రిస్ సంబంధించి. నిన్న న్యూస్ ఏంటంటే మంగళూరు పోలీసులు ముగ్గురు పర్సన్స్ని అరెస్ట్ చేశారు. అక్రమంగా ఆంబర్ గ్రిస్ని తరలిస్తున్న ముగ్గురు పోచర్స్ ఎవరైతే ఉంటారో, సముద్ర వేటగాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని అరెస్ట్ చేశారు, ఆంబర్ గ్రిస్ని పట్టుకున్నారు. ఇది ఇల్లీగల్గా ఆంబర్ గ్రిస్ని తరలిస్తున్నా అంటున్నాను. ఇది చాలా కాస్ట్లీ ప్రోడక్ట్. యాక్చువల్గా ఆంబర్ గ్రిస్ అంటే ఏంటో చెప్తాను. ఆంబర్ గ్రిస్ని ఏమంటామంటే వేల్ వామిట్ అనొచ్చు. వేల్ వామిట్ అంటే అర్థం ఏంటిది, తిమింగలాలు ఉంటాయి కదా సముద్రంలో, ఆ సముద్రంలోని తిమింగలం చేసుకునే ఒక వాంతి వామిటే. అన్ని రకాల తిమింగలాలు కాదు, ఇక్కడ గుర్తుంచుకోండి స్పెషల్ వెరైటీ ఆఫ్ వేల్ స్పర్మ్ వేల్. సో స్పర్మ్ వేల్ ఏ వెరైటీ ఆఫ్ వేల్, ఇది వామిట్ చేసుకునేదే ఈ ఆంబర్ గ్రిస్ ప్రోడక్ట్. ఎలా ఉంటుందంటే కామన్గా సముద్రంలోని ఈ స్పర్మ్ వేలు దాని జీవన చర్యలో భాగంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది, ఫుడ్ ఇంటేక్ అనేది జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఫుడ్ మొత్తం కూడా డైజెస్ట్ అవుతుంది, నార్మల్ ప్రొసీజర్. ఎవరికైనా కూడా ఈ భూమి మీద ఉండే సహస్ర జీవరాశులు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. సో డైజెస్ట్ అవ్వక కొంత ఆహార పదార్థం ఏదైతే ఉంటుందో, ఇండైజెస్టెడ్ ఫుడ్, జీర్ణం కాని లేదా అజీర్ణమైన ఆహారం ఏదైతే ఉంటుందో, ఆ స్పర్మ్ వేల్ ఏదైతే ఉంటుందో దాని స్టమక్లోనే క్యావిటీలోనే భద్రపరచుకుంటుంది. అంటే అది అరగదు అన్నట్టు, అజీర్ణ ఆహారం, జీర్ణం కాని ఆహారం. కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత ఆ ఇండైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఆ జీర్ణం కాని ఆహారం ఏదైతే ఉంటుందో దానిని స్టోర్ రూపంలో ఉంటుంది కదా అది, అది ఇక దానికి స్పర్మ్ వేల్ ఏదైతే ఉందో దానికి ఇన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు, అంటే కంఫర్టబుల్ లేనప్పుడు దాన్ని నోటి ద్వారా వామిట్ చేస్తుంది సముద్రంలోనే. వామిట్ చేసేసరికి ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ అంతా కూడా సముద్రం వాటర్ పైన తేలి ఆడుతూ ఉంటుంది, మనకి లైక్ గోల్డ్ కలర్లో కనబడుతుంది ఆంబర్ గ్రిస్. గుర్తుంచుకోండి ఇది స్పర్మ్ వేల్ చేసుకునే వామిట్, దాన్నే ఆంబర్ గ్రిస్ అంటాము. ఇక్కడ మత్స్యకారులు చేపలను పట్టడానికి వెళ్ళే పోచర్స్ కానీ ఎవరైనా కూడా ఉంటే ఈ ఆంబర్ గ్రిస్ ప్రోడక్ట్ చూడగానే వెంటనే దాన్ని కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కోట్లాది రూపాయలు పలుకుతుంది, ఇది కోట్ల రూపాయల విలువైన ప్రోడక్ట్. జస్ట్ గ్రామ్స్లోని ఆంబర్ గ్రిసే, గ్రామ్స్ బరువులో ఉండే ఆంబర్ గ్రిసే కోట్ల రూపాయలు పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. మరి ఎందుకు అంటే దీన్ని పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో కానివ్వండి, మనకి ఏమంటాము కీమోథెరపీ డ్రగ్స్ ఉంటాయి కదా, అంటే క్యాన్సర్తో ఇబ్బంది పడేవారు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే డ్రగ్స్ ఉంటాయి కదా, మెడిసిన్ ఉంటాయి కదా, అందులో దీన్ని వాడుతూ ఉంటారు అన్నట్టు. సో అలా ఆంబర్ గ్రిస్ అనే ప్రోడక్ట్ వార్తల్లోకి వచ్చింది. ఆంబర్ గ్రిస్ అంటే ఇట్ ఈస్ ఏ వేల్ వామిట్, పేల్ యెల్లోయిష్ కలర్లో ఉంటుంది లేదా లైక్ గోల్డ్ కలర్లో ఉంటుంది. దిస్ ఈజ్ వేల్ వామిట్ ఆఫ్ స్పర్మ్ వేల్. సో నీటిపై తేలి ఆడుతూ ఉంటుంది, చాలా హార్డ్గా రాక్ లాగా ఉంటుంది, చాలా బండలాగా ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా మీకు ఆంబర్ గ్రిస్ వాజ్ కాట్ బై ద పోలీస్ అని చెప్పేసి వార్త మనం చూస్తూ ఉంటాం. సో ఎగ్జామినేషన్లో ఇటువంటి పదాలపైన కూడా ఎగ్జామ్ క్వశ్చన్ అడగవచ్చు, గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ త్వరలో సముద్రయాన్. మనం చంద్రయాన్ చూసాము, చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చూసాము, విజయవంతం, అద్భుతం ఇస్రో ప్రయోగాలు. తర్వాత ఆదిత్య L1 సూర్యుని పైన ప్రయోగాలు చేస్తున్నాం, అలా చంద్రుడు సూర్యుడు పైన మనం చూస్తున్నాం స్పేస్ రంగంలో. ఇప్పుడు సముద్ర గర్భంలో పరిశోధనల కోసం సముద్రయాన్ అనే ఒక ప్రోగ్రాం వార్తల్లోకి వచ్చింది. ఇది కొత్తదేం కాదు, మనం లాస్ట్కి ఇప్పటి వరకు ఒక 2-3 సార్లు ఈ టాపిక్ని డిస్కస్ చేశాం. మత్స్య 6000 అనే ఒక క్యాప్సుల్, ఏం లేదు ఒక క్యాప్సుల్ ఉంటుంది. ఈ క్యాప్సుల్ లోపల సముద్ర పరిశోధకులు లేదా శాస్త్రవేత్తలు లేదా నావీ రంగానికి సంబంధించిన వారు ఉంటారు 2-3. ఈ క్యాప్సుల్ ఏం చేస్తారంటే వాటర్లో పంపిస్తారు కిందికి,
అట్లీస్ట్ 6,000 meters ఇంటూ డెప్త్, అంటే సముద్రంలో 6,000 meters లోతుకు పంపిస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 6 kilometers లోతుకు పంపిస్తారు. దానికి సరిపడా లోపల టెక్నాలజీ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్. మరి ఇందులో ఉండే ఆ శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తూ ఉంటారు. సముద్ర వనరులపైన, సముద్ర ఖనిజాలపైన, సముద్ర వాతావరణంపైన టోటల్గా పరిశోధనలు చేస్తారు. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం మరొకసారి విడుదల చేసింది. సముద్రయాన్, ఈ క్యాప్సూల్ పేరు మత్స్య 6,000, గుర్తుంచుకోండి. చంద్రయాన్ 3తో అంతరిక్షంలో ఘన విజయం సాధించిన భారత్ త్వరలో సముద్రయాన్ పేరిట సాగర అన్వేషణకు సిద్ధమవుతుంది. ఆ ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి క్యాప్సూల్, అంటే వాటర్ లోపలికి వెళ్ళేది మత్స్య 6,000 తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఇది అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భారత ప్రభుత్వం ఫోటో. ఆ సబ్మెరైన్ ఫోటోలు వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రస్తుతం కిరణ్ రిజిజు, గతంలో ఇతను న్యాయశాఖ మంత్రిగా ఉండే అర్జున్ మేఘవాల్ గారు న్యాయశాఖ మంత్రిగా వచ్చారు, తర్వాత ఇతనేమో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో అమలవుతుంది, గుర్తుంచుకోండి. కిరణ్ రిజిజు విడుదల చేశారు. ఇది సముద్ర గర్భ అన్వేషణకు తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి అని ఆయన చెప్పారు. దీన్ని చెన్నైలోని ఇది ఈ క్యాప్సూల్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు అభివృద్ధి చేశారు, గుర్తుంచుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారి అద్భుత సృష్టి ఈ క్యాప్సూల్. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎర్లీ అతి త్వరలో దీన్ని మనం సముద్రంలోకి చూడబోతున్నాం. సముద్ర వాతావరణంపైన, సముద్ర వనరులపైన చేసే పరిశోధన కోసం ఉపయుక్తంగా ఉండే క్యాప్సూల్ మత్స్య 6,000, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ తమిళనాడు. ఇటీవల వెల్ఫేర్ స్కీమ్స్ అంటేనే మనకు రెగ్యులర్గా గుర్తొస్తున్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు అద్భుతమైన వెల్ఫేర్ యాక్టివిటీస్, వెల్ఫేర్ స్కీమ్స్ని తీసుకొస్తుంది. రీసెంట్గా దేశంలోని మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకంతో పాటు అల్పాహార పథకం ఏంటి తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం డిఎంకేకి సంబంధించిన పార్టీ నాయకుడు ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్నటి రోజున ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఈ అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ ప్రోగ్రామ్ని అమల్లోకి తీసుకొస్తారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే కలెంగర్ మగలిర్ ఉరిమై తొగై తిట్టం, పేరు గుర్తుంచుకోండి. ఇది సోషల్ వెల్ఫేర్ స్కీమ్ టు విమెన్, రాష్ట్రంలోని మహిళల కోసం. దాదాపు 1 కోటి మంది మహిళలకు పైగా వెల్ఫేర్ ప్రోగ్రాంలో భాగంగా అందజేస్తున్న ఒక పథకం, అమల్లోకి రానున్న పథకం అక్టోబర్ 1, 2023 నుండి. ఇందులో భాగంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మహిళలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో, లబ్ధిదారులు ఉంటారో, అర్హత పొందిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి నెలకు 1,000 రూపాయల సోషల్ వెల్ఫేర్ని, అంటే ఫండ్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మహిళలకు సంబంధించిన ఆర్థిక సహాయ పథకం. దీన్ని అనౌన్స్ చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు. అక్టోబర్ మంత్ నుండి అమల్లోకి వస్తుంది. సో కలైంగర్ మొగలిర్ ఉరిమై తొగై తిట్టం, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజున ప్రారంభించిన ఒక సింపోజియం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సింపోజియం భారతదేశంలోని ఢిల్లీలో ప్రారంభించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అనే పదం వచ్చిందంటే ఆ అంతర్జాతీయ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఖచ్చితంగా రోమ్, ఇటలీలో ఉంటుంది. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి గ్లోబల్ సింపోజియం ఆన్ ఫార్మర్స్ రైట్ని ప్రారంభించారు. ఒక సింపోజియం, ఒక సదస్సును ప్రారంభించారు. నిన్నటి సెప్టెంబర్ 12 నుండి 15 వరకు న్యూఢిల్లీ వేదికగా జరుగుతుంది. అంటే రైతు హక్కులు, ఫార్మర్స్ రైట్స్ పైన ప్రత్యేకమైన ఒక వేదిక రాష్ట్రపతి గారు ప్రారంభించడం జరిగింది. సో ఏ కర్టెన్ రేజర్ ప్రెస్ మీట్ రిలేటెడ్ టు ద హోస్టింగ్ ఆఫ్ గ్లోబల్ సింపోజియం ఆన్ ఫార్మర్ రైట్స్ వాజ్ హెల్డ్ ఆన్ మండే బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వెల్ఫేర్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మరియు ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఢిల్లీలో జరుగుతుంది, గుర్తుంచుకోండి. అండ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఎమర్జింగ్ ఎకానమీస్లో వర్తమాన దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బయోఫ్యూయల్స్ యొక్క వాడకాన్ని పెంచాలి, బయోఫ్యూయల్స్ పైన డిపెండెన్సీ పెరగాలని చెప్పేసి పిలుపు మేరకు G20 వేదికగా భారతదేశం ఇచ్చిన ఒక చొరవ, ఒక ఇనిషియేటివ్, ఒక అనౌన్స్మెంటే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అడాప్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్ని స్వీకరించాలి ప్రపంచ దేశాలు, మరియు బయో ఎనర్జీని విస్తృతం చేయాలి అనే ఒక ఇతివృత్తంతో ఎమర్జింగ్ ఎకానమీస్లో, అంటే వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో
అభివృద్ధి చేయాలని చెప్పేసేసి. సో ఇందులో ఇనిషియేటింగ్ మెంబర్స్ అంటే బయోఫ్యూయల్ అలయన్స్లో ప్రారంభ దేశాలు ఏమేమి ఉన్నాయంటే అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, ఇటలీ, మారిషస్, సౌత్ ఆఫ్రికా, యుఏఈ, యుఎస్ఏ అండ్ అదర్స్ 19 కంట్రీస్ ప్లస్ 12 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ అబ్జర్వర్ మెంబర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే కెనడా, సింగపూర్ అండ్ అదర్ కంట్రీస్. సో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఈ G20 వేదికగా ఒక డిక్లరేషన్తో వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియన్ నావీ మరియు ప్రైవేట్ సంస్థ ఉబర్, మనం క్యాబ్స్ బుక్ చేసుకుంటూ ఉంటాం కదా ఉబర్ కానీ ఓలా కానీ అలా, సో ఉబర్ సంస్థకి, ప్రైవేట్ సంస్థకి, ఇండియన్ నావీకి రక్షణ రంగంలోని ఒక వింగ్, ఇండియన్ నావీకి మధ్య కుదిరిన ఒప్పందం. దేనికి సంబంధించి అంటే ఫర్ ప్రైవేట్ ట్రావెల్ ఆఫ్ నావల్ పర్సనల్ అండ్ ఫ్యామిలీస్. సో నావెల్ పర్సనల్ కానివ్వండి, నావీ రంగంలో చేసే వ్యక్తులు కానివ్వండి, వారి కుటుంబాలకు సంబంధించి కానివ్వండి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, సో ప్రైవేట్ ట్రావెల్ ఫెసిలిటీస్ని ఉబర్ వారు ఇస్తారు. సో ఇందులో భాగంగా ఈ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ 12th ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్. సో ఇండియా, యూకే మధ్య కుదిరిన ఒక ఒప్పందం అనుకోవచ్చు, ఇండియా యూకే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్, 12th డైలాగ్ ఇది అంటే 12th అగ్రిమెంట్ అని గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి అంటే టు అన్లాక్ సబ్స్టాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో మౌలిక సదుపాయాల, మౌలిక సౌకర్యాల పెట్టుబడి కోసం ఉద్దేశించబడిన డైలాగ్. ఇటీవల ఏ దేశాల మధ్య వార్తలకు వచ్చిందంటే ఇండియా యూకే మధ్య కుదిరిన 12th నంబర్ గుర్తుంచుకోండి, ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్. అండ్ నెక్స్ట్ యుఎన్డిపి ప్రతి ఏటా కూడా హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, సో మానవ అభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ యుఎన్డిపి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. యుఎన్డిపికి అండ్ నాబార్డ్కి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, భారతదేశంలో గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన జాతీయ బ్యాంక్, యుఎన్డిపికి నాబార్డుకి మధ్య కుదిరిన ఒక ఒప్పందం. దేనికి సంబంధించి అంటే టు కో క్రియేట్ డాటా డ్రివెన్ ఇన్నోవేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ సపోర్ట్ స్మాల్ ఫార్మర్స్, చిన్న చిన్న రైతులు, సన్నకారు రైతులు వీరందరికీ కూడా సహకారం అందించడంలో భాగంగా ఫుడ్ ఇన్నోవేషన్స్, సో అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్, వ్యవసాయ రంగంలో నవకల్పనల కోసం ఈ ఇరు సంస్థలు కూడా సహకారం అందిస్తూ పనిచేస్తాయి. సో ఎవరెవరు? యుఎన్డిపి, నాబార్డ్. నాబార్డ్తో ఒప్పందం కుదుర్చుకున్న ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసిన సంస్థ ఏదంటే యుఎన్డిపి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రోహిత్ శర్మ, ప్రస్తుతం ఏషియా కప్ అనేది జరుగుతోంది, క్రికెట్కి సంబంధించి ఏషియా కప్ ఐసీసీ వారి ఆధ్వర్యంలో ఆసియా ఖండంలోని దేశాలు ఏవైతే ఉంటాయో పార్టిసిపెంట్స్గా, 6 దేశాలు పార్టిసిపెంట్స్గా జరుగుతున్న వేదిక. హోస్టింగ్ కంట్రీస్ ఏంటంటే శ్రీలంక, పాకిస్తాన్. ఇక్కడ భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం అన్ని శ్రీలంకలోనే ఆడుతుంది, ఎందుకంటే భారత ప్రభుత్వం ఇచ్చారు ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్లో ఆడబోమని చెప్పేసి. సో 2 దేశాలు ఆతిథ్య వేదికలుగా ఉన్నా కూడా భారతదేశ మ్యాచ్లన్నీ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సూపర్4 మ్యాచెస్ స్టేజ్కి వచ్చింది, అంటే 4 కంట్రీస్ మిగిలినాయి, ఫైనల్లోకి ఇండియా వచ్చేసింది. ఇందులో శ్రీలంక పైన నిన్న ముగిసిన మ్యాచ్లో శ్రీలంక పైన ఓపెనర్ మన టీమిండియా క్యాప్టెన్ రోహిత్ శర్మ ఒక అద్భుతమైన మైల్ స్టోన్ని రీచ్ అయ్యాడు, 10,000 పరుగుల మైల్ స్టోన్. ఒక క్రీడాకారుడికి 10,000 పరుగుల మైల్ స్టోన్ అంటే అద్భుతం. అలా 6th ఇండియన్ టు రీచ్ 10,000 రన్స్ మైల్ స్టోన్గా రోహిత్ శర్మ, ఇండియన్ స్కిప్పర్, భారత క్యాప్టెన్ వార్తలోకి వచ్చాడు. అండ్ అత్యంత వేగవంతమైన పరుగులను తీసుకుంటే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఉన్నారు, ఇతను 2వ స్థానంలో ఉన్నారు. సో చూడండి, రోహిత్ శర్మ 6th ఇండియన్ టు అమాస్ 10,000 వన్డే రన్స్, అంటే భారతదేశంలో ఇప్పటివరకు ఎంతోమంది క్రీడాకారులు ఆడారు క్రికెట్ సంబంధించి, కానీ 6 గురు క్రీడాకారులు మాత్రమే 10,000 పరుగుల మైలు రాయిని రీచ్ అయ్యారు. అండ్ ఓపెనర్స్లో తీసుకుంటే కనుక సచిన్ టెండూల్కర్ గతంలో, సునీల్ గవాస్కర్ వాళ్ళ తర్వాత రోహిత్ శర్మ మాత్రమే 10,000 మైల్ స్టోన్ని రీచ్ అయ్యారు, గుర్తుంచుకోండి. సో ఇండియన్ స్కిప్పర్ ఓకేనా, సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తలు కనుక ర్యాపిడ్గా చూస్తే ఫుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఐఐటి తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నారు, అండ్ ఆంబర్ గ్రీస్ అనే ప్రోడక్ట్ ప్రత్యేకత చెప్పాను. నెక్స్ట్ సముద్రయాన్ మత్స్య 6000 యొక్క ఉపయోగం చెప్పాను, ఉద్దేశము. అండ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించబోతున్న ఒక వెల్ఫేర్ స్కీమ్, అండ్ ఫార్మర్స్ రైట్స్కి సంబంధించి ఒక గ్లోబల్ సింపోజియం న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైంది, గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ భారత్ ప్రతిపాదన, అండ్
ఇండియన్ నావీ అండ్ ప్రైవేట్ సంస్థ ఉబర్ మధ్య కుదిరిన ఒప్పందం. నెక్స్ట్ ఇండియా యూకే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్. నెక్స్ట్ నాబార్డ్ యుఎన్డిపి మధ్య కుదిరిన ఒక ఒప్పందము అండ్ రోహిత్ శర్మ సాధించిన 10,000 పరుగులు వన్డే రన్స్ వన్డే ఇంటర్నేషనల్ రన్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్ లేని సంశయాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.